ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. దేశం యావత్తు ఆమె ఫోటోను ఆసక్తిగా చూశారు. ఆమెనండి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పసుపు రంగు చీర కట్టి చలువ కళ్లద్దాలు పెట్టి ఒక చేతిలో ఈవీఎం పెట్టే మరో చేతిలో సెల్ ఫోన్ తో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తడుక్కున మెరిసింది ఆ అధికారిణి. ఆమె ఫోటోను చూసిన వాళ్ళు ఎవరా అంటూ నెట్టింట్లో వెతికారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ లక్నపూర్ పీడబ్ల్యూడి విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆమె పేరు రీనా. మే 6న జరిగిన 5వ దశ ఎన్నికల్లో లక్నపూర్ గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె విధులు నిర్వహించారు. మే 5న ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా ఆమెను ఓ మీడియా జర్నలిస్ట్ ఫోటో తీశాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఆమె ఫోటో వైరల్ అయ్యింది. ఆమె విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో 100% ఓటింగ్ నమోదవుతుందంటూ కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు చూసి ఎవరిని వెతికేవాళ్లకు ఎట్టకేలకు ఆమె వివరాలు ఇటీవల బయటకు వచ్చాయి. అయితే తాను పనిచేసిన బూత్లో 100% పోలింగ్ జరగలేదని, 70% ఓట్లు పోలైనట్లు ఆమె వెల్లడించారు. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.